నమస్కారం ఏపీ లోకల్ టీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ తెలంగాణ బోర్డర్ లో ఆంక్షల కఠినం భారీగా నిలిచిన వాహనాలు जगन को प्रधानमंत्री कावालने उंदी अंटू रघुराम शेटे करोना केसुलकु संबंधी दोंगलेकलु चेबुतुन्नारंटू मंडिपाटु इरवे नुंची आंध्रप्रदेश असेंब्ली समावेशाल प्रारंभं पूर्ति स्थाई बजेट नु प्रवेशपेट्टुन्न प्रभुत्वं आंध्रप्रदेश असेंबली समावेशालु इनल 20 नुंची प्रारंभम कानुन्नायी ई मेरकु एपी सरकार निर्णयं तीसुकुंदी ई रोजु सायंत्रं दीनिपै नोटिफिकेशन विडुदलय्ये अवकाशं उंदी ई समावेशाल्लो राष्ट्र पूर्ति स्थायि बजेट्नु प्रवेशपेट्टाल्सि उंदी करोना विजृंभिस्तुन्न नेपथ्यंलो ई समावेशालनु एन्नि रोजुलु निर्वहिंचालने विषयान्नि बीएसी भेटीलो निर्णयिंचनुन्नारु बजेट तोली रोजु गवर्नर बिश्वभूषण प्रसंगं उंटुंदी अनंतरं प्रसंगानिकि उभय सभलु धन्यवादालु तेलुपुतारु अलागे बद्वेल एम्मेल्ये वेंकट सुब्बय्य मंडल्लो चल्ला रामकृष्ण रेड्डिलकु संतापं प्रकटिस्तारु तर्वात रोजु बजेट नु प्रवेशपेट्टे अवकाशं उंदी एंपी रघुराम कृष्णराजु एपी मुख्यमंत्री जगनमोहन रेड्डी संचलन व्याख्यलु चेशारु जगन को प्रधानमंत्री कावालनि उंदनि अन्नारु प्रजल प्राणालनु पणंगा पेट्टि कूडगट्टिन डब्बुलतो प्रधानमंत्री कावालन आयन कोरिकनु पैनुन्न देवतलु आयन नम्मिन क्रीस्तु कूडा हर्षिंचारनि अन्नारु एपीलो करोना बाधितुलकु चाला अन्यायं जरुगुतोंदनि रघुराम विमर्शिंचारु ఆసుపత్రుల్లో జరుగుతున్న అన్యాయాలను పట్టించుకునేవారు లేరని సీఎం జగన్ నిర్లక్ష్యం వల్లనే 46 మంది చనిపోయారని ఆరోపించారు తమ తప్పు కానప్పటికీ మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రఘురామ మండిపడ్డారు సీఎం తన జేబులోంచి డబ్బులు ఇస్తున్నారా అని ప్రశ్నించారు ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం కాదని జగన్పై కేసులు పెట్టాలని అన్నారు రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి దొంగలెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు కేసులు మృతుల సంఖ్య పెరుగుతుంటే రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టకుండా కర్ఫ్యూ పెట్టమేంటని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రజల ప్రాణాలు సేవలతో వ్యాపారం చేయడం సరికాదని రఘురామకృష్ణరాజు సీఎం జగన్ మోహన్ రెడ్డికి హితో పలికారు ఇఫ్ పీపుల్ నో దట్ దిస్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ మీరు చెప్పే దొంగ లెక్కలు 1000 మంది చచ్చిపోతా 100 మంది అని చెప్తారా సో 1000 మంది చచ్చిపోతారు అని చెప్పినప్పుడు ప్రజల ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంపల్లోనే ఉంటారు రోడ్ల మీద తిరగకుండా నీ లిక్కర్ షాపులు నీ పనికిమాల లిక్కర్ షాపుల దగ్గర పడి తిరుగుతున్నారు ఏ లిక్కర్ షాపులు మూయలేవా కొట్టింది చాలదా మూయలేవా లిక్కర్ షాపులు ఏ 10 రోజులు మూయలేవా ఐ యామ్ సర్ప్రైజ్డ్ నీ అటుపక్క ఒరిస్సా అటుపక్క తమిళనాడు నీకు బోర్డర్ స్టేట్లు మూడే ఇటుపక్క తెలంగాణ మూడు చోట్ల లాక్ డౌన్ అన్నిటికన్నా నీ కేసులు ఎక్కువ ఇక్కడ నిజమైన చావులు ఎక్కువ పెట్టవా లాక్ డౌన్ కర్ఫ్యూ పెడతావా నీ సారా నువ్వు అమ్ముకుంటానుగా మన సారా నీ సారా నువ్వు అమ్ముకుంటానికి జస్ట్ కర్ఫ్యూ పెడతావా జగన్ రెడ్డి ఇది న్యాయమా ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయటం శవాలతో వ్యాపారం చేయటం ఏం చేసుకుంటావా ఏం చేసుకుంటావు ఎంత కావాలి నీకు ఓకే నీకు ప్రధానమంత్రి అవ్వాలని ఉంది గురుమూర్తి గారు యువర్ ద పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ ఫిజికల్
ailments. Has declared that you are the next prime minister of this country. Okay, you can have ambition, but not at the cost of the lives of the people, Mr. Jagan-Mohan Reddy. Okay, if people still believe you, okay. I know people are ignorant. I know people are fools. They might still prefer you. You might be able to convince the whole country. The regional party, according to me, it might become a sub-regional party, but if it becomes a national party and if you become the prime minister of the country, you try, but not at the cost of the lives of the public. Jagan Mohan Reddy garu, eduguri sandhinti Jagan Mohan Reddy garu, prajala pranalani pananga petti kodagattina paisalato pradhanamantri kavalanna nee korikani painunna దేవతలు నీవు నమ్మిన క్రీస్తు కూడా హర్షించడు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్డౌన్ ను విధించారు. ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లో ఉండటంతో తెలంగాణ నుంచి వేలాది మంది ఏపీకి వెళ్తున్నారు. భారీ సంఖ్యలో వాహనాల్లో ప్రజలు తరలి వెళ్తున్నారు. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉండటంతో 12 గంటల్లోగా సొంత ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత లాక్డౌన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఉదయం 10 గంటల తర్వాత వాహనాల రాకపోకలు ఆగిపోనున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత తెలంగాణ బోర్డర్లో చెక్పోస్టుల వద్ద ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయబోతున్నారు. దీంతో ప్రస్తుతం చెక్పోస్టుల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. ఏపీ తెలంగాణ సరిహద్దులో అంబులెన్స్లకు లైన్ క్లియర్ అయింది. 2 రోజుల నుంచి రామపురం క్రాస్ రోడ్డు దగ్గర అంబులెన్స్లను తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమతి ఇస్తున్నారు. నిన్నటి వరకు ఆసుపత్రి నుంచి ఫోన్ చేయించాలని రోగుల బంధువులను తెలంగాణ పోలీసులు కోరారు. నిన్న రాత్రి వరకు అవే ఆంక్షలు కొనసాగాయి. తెలంగాణ హైకోర్టు ఆగ్రహంతో బుధవారం ఉదయం నుంచి ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్లను తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. కాగా తెలంగాణలో లాక్డౌన్ కారణంగా వాహనాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సోమశిల గ్రామంలోని కలువాయి రోడ్డు ప్రాంతంలో రోడ్డు అంతా పూర్తిగా చెత్త చెదారంతో నిండి డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినటం వలన మురికి నీరుతో కాలువలు నిండిపోయాయి. దీని వలన చిన్నపిల్లలు మురికి నీళ్ళలో ఆడుకోవడంతో జ్వరపీడిత వ్యాధులు గురి అవుతున్నారని వెంటనే శుభ్రం చేయించాలని లక్ష్మీ కుమార్ గౌడ్ సోమశిల పంచాయతీ సెక్రటరీ గారికి వెంతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ కుమార్ గౌడ్, శివరాం, పవన్, పెంచలయ్య, మస్తాన్ జనసేన నాయకులు పాల్గొన్నారు. నాగలాపురం మండలంలో బుధవారం ఉదయం చిన్నపాటి చిరుజల్లు కురిశాయి. వేసవి తాపం ఎక్కువగా ఉన్న తరుణంలో ఈ వర్షం కొంత ఊరట కలిగించిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఏమాత్రం నష్టం లేదని, ఈ వర్షం ఎంతో కొంత రైతులకు మేలు చేకూరుస్తుందని అంటున్నారు.
కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2 వారాల పాటు అమలవుతున్న కర్ఫ్యూ నేపథ్యంలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పి శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపిఎస్ గారు జిల్లా సరిహద్దు బొమ్మలూరు చెక్ పోస్ట్ ను నూజివీడు డిఎస్పి శ్రీనివాసులు గారితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ చెక్ పోస్ట్ వద్ద పరిస్థితిని సమీక్షించి వాహన రాకపోకలను గుర్చి పరిశీలించారు. భారీ వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో ఆ వాహన రాకపోకలు ఎక్కడి నుంచి జరుగుతున్నది, అనుమతి పత్రాలను పరిశీలించి అనుమతి లేని వాహనాలకు ప్రవేశం లేదని అలాంటి వాహనాలను నిలువరించాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ కర్ఫ్యూను ప్రజలందరూ దృష్టిలో పెట్టుకుని సంపూర్ణ భాగస్వామ్యం అందిస్తారని ఆశిస్తున్నాను. ఎస్పీ గారు వెంట నూజివీరు డిఎస్పి శ్రీనివాసులు, హనుమాన్ జంక్షన్ సిఐ రమణ గారు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. మన ఈ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా వ్యాప్తి నిరోధించడానికి కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 వీక్స్ పాజిటివ్ కర్ఫ్యూ విధించడం జరిగింది. ఈ కర్ఫ్యూ పాజిటివ్ కర్ఫ్యూ 18 వరకు కొనసాగుతుంది. పాజిటివ్ కర్ఫ్యూలో భాగంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 AM వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. ఆ కర్ఫ్యూ టైంలో ఎక్సెప్ట్ గూడ్స్ వెహికల్స్, మెడికల్ ఎమర్జెన్సీ వెహికల్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, మెడికల్ ఎమర్జెన్సీ, అదర్ ఎమర్జెన్సీ డ్యూటీస్ తప్ప మిగతా వాహనాలు కానీ మిగతా ప్రజల యొక్క మూమెంట్స్ అన్ని కూడా రిస్ట్రిక్ట్ చేయబడింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, అలాగనే తెలంగాణ ఆర్టీసీ సర్వీసెస్ కూడా మధ్యాహ్నం 12 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM వరకు బంద్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా కొద్ది ప్రజలకు ఇబ్బంది కలిగినా కూడా ప్రజల యొక్క ఆరోగ్య భద్రత దృష్ట్యా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, దానికి ప్రజలందరూ చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు. ఈ యొక్క మధ్యాహ్నం 12 నుంచి 6 గంటల వరకు నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ వరకు అంతర్రాష్ట్ర సరిహద్దులు కానీ అలాగనే అంతర్ జిల్లా సరిహద్దుల్లో మన మూమెంట్ అన్నేసరీ మూమెంట్ ఆఫ్ పబ్లిక్ కావచ్చు, అన్నేసరీ మూమెంట్ ఆఫ్ వెహికల్స్ మీద టోటల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో మనం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ దాదాపు ఒక 50 కిలోమీటర్లు ఎస్టాబ్లిష్ చేసాము. అలాగనే విజయనగర డిస్ట్రిక్ట్, మన నేబరింగ్ డిస్ట్రిక్ట్లో ఉన్న చెక్ పోస్ట్లు ఒక 26 ఉన్నాయి. మొత్తం దగ్గర దగ్గర నియర్లీ 80 చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి. ఈ యొక్క ప్రాసెస్ 18 వరకు ప్రజలందరూ మాతో బాగా కోఆపరేట్ చేస్తున్నారు. చాలా వరకు ఈ యొక్క మెజర్ ఏదైతే ఉందో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్నది. దీనికి ప్రజలందరూ కోఆపరేట్ చేయమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలో ఆక్సిజన్ వాడకంపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని జేసీ వీరబ్రహ్మం తెలిపారు. మంగళవారం తిరుపతిలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కనక నరసారెడ్డి కలిసి నోడల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అవసరాలు, సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని, ఇందుకోసం అధికారులను నియమించినట్లుగా వెల్లడించారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అవసరాలను గుర్తించి సమాచారాన్ని అందించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఏర్పేడు వద్ద ఉన్న శ్రీకృష్ణ రీఫిల్లింగ్ నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతుందని, త్వరలో వడమాలపేట, చిత్తూరు నుంచి రీఫిల్లింగ్ ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. డ్రగ్ కంట్రోల్ అధికారి కీర్తన, తహసీల్దార్ పుల్లారెడ్డి, సిఎస్డీలు శ్యామ్ ప్రసాద్, సురేంద్ర, మల్లికార్జునరావు, రంగయ్య, మురళీమోహన్, యుగంధర్, మధుసూదన్ రావు పాల్గొన్నారు. మీరు ఇప్పుడు సార్ మీకు చెప్తారు ఎవ్రీ 2 అవర్స్ సార్ ఎన్ని గంటలకు ఒకసారి రిపోర్ట్ ఆక్సిజన్ సప్లైకి, కన్జంప్షన్కి ఎక్కడ డిఫరెన్స్ రాకుండా, ఎక్కడ గ్యాప్ రాకుండా చూసుకోవడానికి మనం ప్రధానమైన బాధ్యత. ఇది మనము కోవిడ్ ఆర్డర్ మేరకు మనం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉంది ఆక్సిజన్ కన్జ్యూమ్ అవుతూ ఉందా, పేషెంట్ లేకుండానే ఊరికే ఆక్సిజన్ తీసుకుంటారు. ఇలాంటి సీరియస్గా ఫిజికల్గా అటెండ్ అవ్వాలి, మైండ్ అప్లై చేయాలి, వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వాలి. ఈ 2000 పేషెంట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆక్సిజన్ అలర్ట్గా పనిచేస్తుంది. చూస్తారు. సో వీళ్ళ వీళ్ళు కూడా అంటే ఏంటంటే ఈ యొక్క వాళ్ళ మీద
ఏమైనా ఇల్లీగల్ గా ఉన్నా కూడా ఓటింగ్ చేసినా కూడా లేకపోతే ఇంకా డైవర్ట్ ఇట్లాంటి వాటి మీద వాళ్ళు దృష్టి పెట్టారు. మనం కూడా సపోర్ట్ చేసుకుంటుంది. ఏమని ఎందుకు పెట్టారంటే ఒక మాడ్యూల్ ఇస్తే దాన్ని చేస్తుందని కోసం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ కోసం పెట్టారు. అది ఇలా చెల్లెం చేయాలి. సో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెట్టారు. బాలంజనేయులని నీ ఇన్ఫర్మేషన్ మీకు అందులో మళ్ళీ ఏం చేస్తామంటే స్విమ్స్ నుంచి ఒక నేసాం, ఎస్విఆర్ఆర్ నుంచి ఒక నేసాం, దాని తర్వాత మరో ఇద్దరు హెల్త్ నుంచి వేసాం తీసాం. కోవిడ్ పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం సహించను. డాక్టర్ నిల్మార రాత్రి 10 గంటలకు పాలకులు ప్రభుత్వ ఆసుపత్రికి విద్యుత్ నిలిచిపోతే జనరేటర్ ఆన్ చేద్దామంటే డీజిల్ లేక అంధకారంలో 50 మంది ఆక్సిజన్ బెడ్ల మీద పేషెంట్లు, ఆక్సిజన్ బెడ్ల కోసం వరండాలో నిరీక్షిస్తున్న 20 మంది పేషెంట్లు, మొత్తం 70 మంది కోవిడ్ పేషెంట్లు ఆందోళనలో ఉండి ఫోన్ చేస్తే విషయం తెలుసుకొని వెంటనే శాసనసభ్యురాలు డాక్టర్ నిర్మలా రామానాయుడు ఆసుపత్రికి వెళ్ళి పెట్రోల్ బంక్ నుంచి 20 లీటర్ల డీజిల్ తెప్పించి జనరేటర్ ఆన్ చేసి కరెంటు వచ్చేంత వరకు రాత్రి 1:10 వరకు ఆసుపత్రి వద్దనే ఉండి విషయాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కోవిడ్ బాధితుల పట్ల ఇటువంటి నిర్లక్ష్యం వహిస్తే సహించనని, డీజిల్ కూడా సమకూర్చలేని స్థితిలో ఆసుపత్రులు ఉంటే పేషెంట్స్కు భరోసా ఎట్లా ఇవ్వగలమంటూ అని అన్నారు. శాసనసభ్యులుగా నేను వెళ్ళిన తర్వాత సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆసుపత్రికి చేరుకోవటం జరిగింది. ఇప్పుడు మీరు ఆయిల్ తెస్తారు కదా, ఆయిల్ తెచ్చిన తర్వాత తీసిన అది స్టార్ట్ అవ్వదు, మళ్ళీ ఎయిర్ తీయాలిగా బయట అనుకున్నాను. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాయండి. అది ఏం లేదు, ఇప్పుడు ఇందాక పొగర పోయింది కదండి. ఓకే, పొగర పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు జనరేటర్ అయితే అసలు ఆయిల్ కూడా లేదు అండి. ఇక్కడ మొత్తం ఇందాక కరెంట్ పోయింది, జనరేటర్ అయితే ఆయిల్ కూడా రిజర్వ్ పెట్టలేదు. 5 లీటర్లు ఆయిల్ ఉంటే పని చేసి తిరిగి ఆగిపోయింది అది ఎయిర్ లాగేజ్. అదండి పరిస్థితి. అది ఇప్పుడే అంటే ఇప్పుడు వాళ్ళ పేషెంట్స్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పవర్ ఆగిపోయడానికి వాళ్ళకి చేయట్లేదు. ఫ్యాన్ లేక కోవిడ్ పేషెంట్లు కదా యాక్చువల్గా. ఇందులో 50 మనకు ఆక్సిజన్ పెట్టుంటే పాపం 60-70 మంది ఉన్నారు. నేను అంటే ఇంకా బయలుదేరి వచ్చాము. ఈ లోపల ఇంకా పక్కనే పాపం మన వాళ్ళు ఉంటే 5 లీటర్లు తెచ్చి అప్పటికప్పుడు వేసారండి. ఈ పక్కన ఏముంటాయి ఇప్పుడే మళ్ళీ నేను పెద్ద బాబు కూడా బంకులో 20 లీటర్లు తెమ్మని మళ్ళీ పురమైంది. అంటే నేను అనేది కొంచెం ముందుగానే ప్రికాషన్స్ వీళ్ళు ఇప్పుడు కనీసం వర్షం పడుతూ ఉంది, ఉరుములు పడుతూ ఉన్నాయి, పవర్ ఆటోమేటిక్గా పోయే అవకాశాలు ఉంటాయి కదా, ఎలర్ట్గా ఉండాలి కదా. ఓకే, ఎలక్ట్రికల్ ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా జరగవచ్చు. కానీ ఆల్టర్నేటివ్ మనం డీజిల్ మనం రిజర్వ్ పెట్టి 20 లీటర్ల ట్యాంక్ అండి. ఇప్పుడే నేను వెళ్ళి చూసా 100 లీటర్ల రిజర్వ్ ట్యాంక్ అండి అది. కనీసం 5 లీటర్లు కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోండి. అందుకే మీ దృష్టిలో పెడతా ఉన్నాను. ఇప్పుడైతే మా దగ్గర ఏమి లేవు. చెప్పడం ఏంటంటే అది ఓడిచేటప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో తప్పి నీకు ఎక్కడ స్పేస్ దొరకదు. పాలకుళ్ళలో అకస్మాత్తుగా కురిసినటువంటి వర్షానికి పవర్ కట్ అయినటువంటి స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులు 50 మంది కోవిడ్ పేషెంట్స్ ఆక్సిజన్ బెడ్స్ మీద ఉన్నటువంటి స్థితిలో, ఒక 15-20 మంది నాన్ ఆక్సిజన్ బెడ్ మీద ఉన్నటువంటి స్థితిలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కరెంటు లేనటువంటి స్థితిలో, ఆటోమేటిక్గా ఇమీడియట్లీ జనరేటర్ని రన్ చేసుకునేటువంటి స్థితిలో, ఆ జనరేటర్లో కూడా డీజిల్ లేక ఫ్యాన్లు తిరగక కరెంటు లేనటువంటి స్థితిలో ఆ యొక్క
కోవిడ్ బాధితులు వాళ్ళ బంధువుల యొక్క ఫోన్ కాల్స్తో మరి అర్ధరాత్రి మరి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఇమ్మీడియట్లీ ఆ యొక్క డీజిల్ని ఒక 40 లీటర్లు తెప్పించి ఇప్పుడు ఆ డీజిల్ని తోటి ఆ జనరేటర్ రన్ చేసి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి కరెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితో జేసీ గారితో కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతమంది కోవిడ్ పేషెంట్స్ ఉన్నటువంటి ఆసుపత్రికి కనీసం జనరేటర్కి డీజిల్ కూడా పెట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటే అదే ఆక్సిజన్ సమస్య వస్తే ఈరోజు ఎంతమంది ప్రాణాలకు ముప్పు వచ్చేదో అర్థం చేసుకోమని ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ ఆసుపత్రికి సంబంధించి ఇటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా ముందుగానే ఆ జాగ్రత్తలన్నీ కూడా పాటించకపోతే కోవిడ్ బాధితులకి వాళ్ళ ప్రాణాలకే ముప్పు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా అధికారులను హెచ్చరిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాతృత్వం కోవిడ్ పేషెంట్లకి ఆక్సిజన్ కొరత తీర్చేందుకు వంశీ చేయూత చిన్న ఆవుటపల్లి పిన్నమ్మనేని సిద్ధార్థ కోవిడ్ హాస్పిటల్కు 30 లక్షల విలువ చేసే 70 ఆక్సిజన్ సిలిండర్లు వితరణ ఎమ్మెల్యే వంశీ కార్యాలయం సిబ్బంది హాస్పిటల్ యాజమాన్యానికి అందజేత. ఇందులో వైఎస్ఆర్సిపి నాయకులు తోట వెంకటయ్య, అనగాని రవి, అన్నవరపు ఎలిజబెత్ రాణి, మేచినేని బాబు, గొంది పరంధామయ్య పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలోని తిక్కన భవన్లో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్ సమగ్ర సమీక్ష కోవిడ్ నియంత్రణపై లక్ష్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, జాయింట్ కలెక్టర్ హరేందర్ ప్రసాద్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, ఆర్డీఓ హుస్సేన్ సహా నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా మంత్రులు నెల్లూరు జిల్లాలో కోవిడ్ పరిస్థితిని, కోవిడ్ వల్ల నిత్యం నమోదవుతున్న కేసులు, జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో పడకలు, అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నిల్వలు, ఔషధాలు, భవిష్యత్ అవసరాల కోసం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై ప్రధానంగా చర్చించారు. మిగిలిన స్టాఫ్ కూడా ఎదురు కాబట్టి
సార్ కోవాక్సిన్ వచ్చి 40,399 డోసెస్ ఎక్స్పెండిచర్ అయింది సార్. తర్వాత ఈ రోజు నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలు పెట్టాం సార్. ఫ్రమ్ టుడే టు టిల్ అప్ టు మే 31st కంటిన్యూగా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సార్. ఎవరైతే ఫస్ట్ డోస్ వేసుకొని వాళ్ళకందరికీ సెకండ్ డోస్ కి మా వాళ్ళకి అంటే ఒక మండలానికి మాకు యాజ్ పర్ సిఎఫ్డబ్ల్యూ ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ మండల్ వన్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఉన్నప్పుడు ఇది డిపి డిస్టర్ లేకపోతే ఎనీ అదర్ ఎస్ఓపిస్ అంటే వాడే ప్రిఫరబుల్లీ ఇన్ మండల్ హెడ్ క్వార్టర్స్ అని చెప్తారు సార్. తర్వాత వచ్చి మిసెస్ ఐడెంటిఫై చేయమన్నారు సార్. మైనర్ మున్సిపాలిటీస్ లో 3-4 సెంటర్స్ ఐడెంటిఫై చేయమన్నారు సార్. తర్వాత ఎవరికైనా లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే కూడా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వమన్నారు సార్. నేనైతే సచివాలయాల్లో కొంచెం దూరంగా విలేజెస్ లో రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకి చెప్పని అక్కడ వ్యాక్సినేషన్ వేసిన వాళ్ళని ఇక్కడ ఈ సైట్ లో ఎంటర్టైన్మెంట్ చెప్తాను సార్. ఎందుకంటే ఎస్పెషల్లీ కొంచెం ఆ బ్యాక్బోన్ మండల్స్ అన్ని కూడా చాలామంది రావాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు లేకపోతే మిగతా కావచ్చు ఎస్పెషల్లీ సార్. నేను మెడికల్ ఆఫీసర్స్ అయితే డీసెంట్రలైజ్ చేయమని చెప్పాను సార్. దూరంగా సచివాలయాల్లో కొంచెం ఎక్కువగా ఒక 50-60 డోసులు పెట్టమని పల్లి షాబుకారి ఆస్థానంలో ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 17వ శతాబ్దం వంశ పారంపర్య కృష్ణా జిల్లా ప్రభుత్వ కాజీ సయ్యద్ హబీబుల్లా హుస్సేని ఆధ్వర్యంలో 200 మంది పేదలకు రంజాన్ తోఫా నిత్యావసర సరుకులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూఫీ మత గురువులు ఆల్తాఫ్ బాబా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ముగుస్తూ పండుగను జరుపుకున్న నేపథ్యంలో మన రాష్ట్రం కష్టకాలంలో ఉంది. అనేక లక్షల మంది నిత్యం కరోనా బారిన పడుతున్నారు. వేలాది మంది ప్రాణాలు వదిలేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలు లాక్డౌన్ పెట్టడంతో అనేక మంది నిత్య ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. ధనిక పేద వ్యత్యాసం లేకుండా ప్రాణాలు నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నారు. కోవిడ్ బారిన పడిన వాళ్ళు అదృష్టం ఉంటే కోలుకొని వస్తున్నారు. చనిపోయిన వారి అంత్యక్రియలు కార్యక్రమం కష్టంగా మారింది. ఇటువంటి విపత్కర పరిస్థితిని ఎన్నడూ చూడలేదు. మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. పేద మధ్యతరగతి ఆడపిల్లలకు పెళ్లిళ్లకు సాయం పడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చాలా మంది మహిళలు వితంతువులు వీళ్ళందరూ కూడా ఇవాళ సంతోషం వారి వాళ్ళ నవ్వులతో చూస్తూ ఉంటే చాలా బాధలతో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ నవ్వుతూ వెళ్ళారు. రాబోయే రోజుల్లో ఏదైతే కాజీ గారికి 350 ఎకరాలు వారి వంశపారపరంగా వచ్చిందో ఆ స్థలాలలో కనుక కంపల్సరీగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు స్పందించి ఎక్కడైతే ఆ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్లో పరిశ్రమలు కానీ ఏదైనా కానీ అభివృద్ధిగా చేస్తే అది ముస్లిం సమాజానికే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలే కాకుండా పేద పిల్లలకు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకు కానివ్వండి, వాళ్ళకి చదువుకుంటానికి కానీ ఏ విధంగా అయినా సరే ఆదుకుంటానికి కాజీ సయ్యద్ హబీబుల్లా హుస్సేని గారు వారు వచ్చిన ఆదాయంలో 150% ఖర్చు పెడతానికి పేదలకు ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వారు ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో నున్నలో కానీ నెనూరులో కానీ గుంటుపల్లిలో కానీ ఇబ్రాహీంపట్నంలో కానీ తాడిగడపలో కానీ కోరంకలో కానీ ఉన్న ఆస్తుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి వారికి ఆదాయం వచ్చినట్లు చేస్తే ఆ ఆదాయం ద్వారా పేదలకు చాలా దోహదపడటానికి అవకాశం ఉంది. కరోనా బారిన పడి ఆ మహమ్మారి బారి నుంచి క్షేమంగా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కోలుకొని ఈరోజు మెడికవర్ ఆసుపత్రి శ్రీకాకుళం నుంచి ఇంటికి వెళ్తూ ఆసుపత్రి యాజమాన్యానికి డాక్టర్లకు సిబ్బందికి మంచి వైద్యం అందించినందుకు పేరు పేరున వినమ్ర నమస్కారాలు తెలుపుతున్న శాసనసభ అధిపతి తమ్మినేని సీతారాం గారు మరియు కుటుంబ సభ్యులు, జిల్లాలో కరోనా బారికి పడ్డ ప్రతి వ్యక్తికి జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించి అహర్నిశలు కష్టపడి సేవలు అందించిన జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ గారికి, జాయింట్ కలెక్టర్కు, ఐటీడీఏ పీఓ గారికి, కలెక్టర్ గారి టీం, మొత్తం జిల్లా యంత్రాంగంను కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఒక పౌరుడిగా శాసనసభ స్పీకర్గా నాకు నా భార్యకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మాకు కాపాడినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతిపక్షం వారు విమర్శల కంటే కరోనా మహమ్మారి నుంచి విముక్తి కావడానికి అందరూ ప్రయత్నం చేయాలని అన్నారు.
ఈ రోజుకి 12 రోజులుగా మెడికవర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు డిశ్చార్జ్ అయ్యాడు. నిజంగా ఇక్కడ చాలా గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయి. నాకు అర్థం కాని విషయం మన వాళ్ళు ఎందుకో, అఫ్కోర్స్ ఎక్కడైనా మంచి సదుపాయాలు ఉన్నాయంటే వెళ్ళటంలో తప్పులేదు. నేనైతే ఏ స్టేజ్లో వచ్చానో నాకే తెలియదు. సెన్స్లెస్ దీంతో వచ్చాను. నాకు ప్లాన్ చేస్తున్నారు డాక్టర్స్ ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి, ఏం చెయ్యాలి. మన డాక్టర్స్ మీద నాకు పూర్తి నమ్మకం. వాళ్ళు అనుకుంటే వండర్స్ చేయగలరు అన్నటువంటిది మాత్రం నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. నేను ముఖ్యంగా కలెక్టర్ గారిని, జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వార్తల సమాప్తం. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.